విధ్వంసానికి అనుమతి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఏటా వందల క్వారీలకు పచ్చజెండా వేలాది ఎకరాల్లో మైనింగ్ ఇష్టారాజ్యంగా తవ్వకాలు పేలులకు పాల్పడుతున్న గుత్తేదారులు ఇళ్లకు బీటలు కాలుష్యంతో స్థానికుల ఉక్కిరి బిక్కిరి శాఖల మధ్య సమన్వయ లోపంతో పర్యావరణానికి విఘాతం అంటూ ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు విధ్వంసానికి అనుమతి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఏటా వందల క్వారీలకు పచ్చజెండా వేలాది ఎకరాల్లో మైనింగ్ ఈ రాష్ట్రంలో క్వారీలు కానీ మైనింగ్లు కానీ ఎందుకు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి అధికారుల చేతుల్లో ఏముంది అధికారి ఇవ్వకపోతే ఊకుంటాడా ఇది పోనీ ఇది లోకల్ ఎమ్మెల్యేను లోకల్ టీఆర్ఎస్ లీడరు లేదా ఇంకో కాంట్రాక్టరు ఎవరన్నా ఈ మైనింగ్ చేస్తున్నారు మైనింగ్కి సంబంధించింది చేస్తున్నారంటే వాళ్ళ పైన అధికారుల పర్యవేక్షణ ఉంటుంది అధికారుల పర్మిషన్ అవసరం ఉంటుంది ఇంకొకటి ఇంకొకటి అవసరం ఉంటుంది కానీ చేస్తున్నదంతా ఎవరు ఈ రాష్ట్రంలో మైనింగ్ శాఖ ఎవరికి అప్పచెప్పిండ్రు ఈ రాష్ట్రంలో మైనింగ్ అంతా ఎవరి చేతుల్లో ఉంది కేటీఆర్ గారు కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన ముఖ్య ఆబోయే ముఖ్యమంత్రి అలాగే కే ప్రతీది కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ సంతోష్ రావు ఈ రాష్ట్రంలో ప్రతి మైనింగ్ కూడా ఆయనకు ఆయన ఆధ్వర్యంలో ఉంది సో మేడ్చల్ యాదాద్రి భువనగిర కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది అయినప్పటికీ అక్కడ చెట్లు నాటాలి బోర్లు వేయాలన్న నిబంధనలతో పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు ఇంకో అక్కడ చెట్లు పెట్టాలట బోర్లు వేయాలట సంతోష్ ఎక్కడ పోతే అక్కడ చెట్లు పెడుతుంటాడు ఏడవ ఆయనకు రాజ్యసభ ఇచ్చింది అందుకు ఆయన మిగతా ఏం తెలియదు రాజ్యసభకు పోవాలి మాట్లాడాలి ప్రజా సమస్యలు ఈ రోజు దాకా ఆయన మాట్లాడిన ఒక్క ప్రజా సమస్య కూడా నేను వినలే ఒక్కటి ఒక్కటి కూడా వినలే ఈ సమస్య మీద నేను మాట్లాడుతున్నా ఈ సమస్య అని చెప్పేసి ఎప్పుడున్నా ఏనో దగ్గర చెట్టు చెట్టు పెట్టాలి ఆడ ఫోటో దిగాలి ట్విట్టర్లో పెట్టుకోవాలి గదే పని చేస్తాడు గా సంతోష్ చేతిలోనే రాష్ట్రంలో ఉన్న మైనింగ్ అంతా ఉంది ఈయనకు కట్టాల్సిందే కప్పం కట్టాల్సిందే ఎక్కడ ఏ మైనింగ్ ఉన్నా సంతోష్కి కప్పం కట్టాలి సంతోష్ చేతిలోనే ఉంది ఇక కరీంనగర్ జిల్లా ఉన్న మైనింగ్ అంతా కూడా మంత్రి గంగుల కమలాకర్ సంతోష్ వీళ్ళిద్దరి చేతిలోనే ఉంది ఎవరు ఎవరు అనుమతి ఇవ్వాలి వీళ్ళకు ఎవరైనా అనుమతి ఇస్తారా ఎవరు అనుమతి తీసుకుంటారా వీళ్ళు ఒకవేళ అధికారి అనుమతి ఇవ్వకపోతే వీళ్ళు ఊకుంటారా నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితము కూడా ప్రెస్ క్లబ్లో వాళ్ళ ప్రెస్ క్లబ్ కూడా బుక్ చేసుకున్నారు ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకు అంటే వాళ్ళ భూములన్నీ కూడా ఎంపీ సంతోష్ అక్రమంగా కబ్జా చేసి అక్కడ మైనింగ్ చేస్తున్నాడట విచిత్రం విచిత్రమేందంటే కేసీఆర్కు అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు భూమి కూడా సంతోష్ రావుకి కబ్జా చేసిండు ఆమె ఆమె టీఆర్ఎస్ పార్టీలో లేదు బయట ఉంది ఆమె కాబట్టి ఆమె భూమిని కూడా సంతోషరావుకి కబ్జా చేసిండట ఆమెకి దిక్కు లేదు ఇప్పుడు నాదే మూడెకరాల భూమిపైగా కబ్జా చేసిండు మైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఆమెనే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె అధికారుల దగ్గర పోయినా పట్టించుకోవట్లేదు ఎందుకంటే సంతోష్ ఉన్నాడు సో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మైనింగ్లో సంతోష్కి కప్పమన్న కట్టాలి లేకపోతే సంతోష్ సంతోష్కి సంబంధించినది ఏమైనా ఉండాలి కరీంనగర్ అయితే టోటల్ గంగుల కమలాకర్ సంతోష్ రావు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉండయి స్పష్టంగా తెలుస్తుంది సో ఏ అధికారి వీళ్ళని ప్రశ్నిస్తాడు ఏ అధికారి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడు ప్రతి ప్రతి అధికారి వీళ్ళకి తలొగాల్సిందే మైనింగ్కు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సిందే సో ఈ ఈ వార్త ఇంకెంత పెద్దగా రాసినా కూడా ఏ అధికారి కూడా దీనిపైన స్పందించడు ఏం చేయడు ఎందుకంటే ఎంపీ సంతోషి ఇది ఉంది దీంట్లో కాబట్టి రాష్ట్రంలో మైనింగ్ అనుమతుల జారీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఎక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే ఇది ఇదే పేపర్లో ఇక్కడ రాయాలి కరీంనగర్ జిల్లాకు పోతే కరీంనగర్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రైతులని ఈ మైనింగ్ ఎవరిది జోగినిపల్లి సంతోషరావుది ఈ మైనింగ్ ఎవరిది జోగినిపల్లి సంతోషరావుది ఈ మైనింగ్ ఎవరిది జోగినిపల్లి సంతోషరావు అన్ని జోగినపల్లి సంతోషరావు రాజ్యసభ ఎంపీ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ఆయన ఆధ్వర్యం ఆయన ఏవన్నీ ఉంటాయి లేకపోతే ఆయన కప్పం కట్టేటోళ్ళు అన్నీ ఉంటాయి సో తూకుంటాడా సంతోషరావు ఒక అధికారి ఒక చిన్న అధికారి నేను నీకు పర్మిషన్ ఇయ్యను అనే పరిస్థితి ఉంటుందా సంతోష్ రావుకు ఇవ్వకపోతే అధికారు ఉంటాడా ఎవరైనా నిజాయితీ పరుడు అయిన అధికారి ఉండే అనుకో దీని మీద అవగాహన ఉన్న అధికారి నేను పర్మిషన్ ఇవ్వను అంటే సంతోష్ రావు ఆయన ఆ పోస్టులో ఉంచుతాడా ఇక్కడ అధికారులను లాభం లేదు అధికారులనని లాభమే లేదు అధికారులు నిమత్త మాత్రలు వాడు ఆ అధికారి కాకపోతే ఇంకో అధికారు వస్తాడు ఆ ప్లేస్లోకి ఆ అధికారి పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకో అధికారిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు సో ఇదే వార్తలు రాయలే రాష్ట్రంలో సంతోష్ గుప్పిట్లో సంత సంతోష్ గుప్పిట్లో మై మైనింగ్ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న సంతోష్ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న గంగుల కమలాకర్ ఆ వార్త రాస్తే కానీ లాభం అధికారులను టార్గెట్ చేసి వార్త రాస్తే వచ్చే లాభం ఏమీ లేదు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం లోపిస్తుంది అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా క్వారీలకు అనుమతులు ఇస్తున్న ఇచ్చేస్తున్నారు దీంతో పర్యావరణానికి విఘాతం కలుగుతుంది ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుంది అదే మూడు రోజుల క్రితం ప్రగతి ప్రెస్ క్లబ్ కూడా బుక్ చేసుకున్నారు సంతోష్ బాధితులంతా వాళ్ళు ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ మీట్ ఉంటే పొద్దున్న లేచి వాళ్ళకి ఫోన్లు వెళ్ళినాయంట మీరు కనుక హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పెడితే ఇక మళ్ళీ మీరు తిరిగి హైదరాబాద్ కరీంనగర్కు రారు ఉన్న భూములు కూడా గుంజుకుంటామని చెప్పేసి పొద్దున్న లేచి బోర్ను ఏడుస్తున్నారు వాళ్ళు సారీగా మేము రాలేము మా బతుకులు వింతే మేము హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే తిరిగి కరీంనగర్ రామని చెప్పేసి బెదిరిస్తున్నారు మమ్మల్ని మేము ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేసి బుక్ చేసుకున్న ప్రెస్ క్లబ్ని కూడా క్యాన్సల్ చేసుకున్న పరిస్థితి ఉంది సో అంత దౌర్జన్యం నడుస్తుంది క్వారీలకు అలాగే మైనింగ్కు సంబంధించి ఎడా ఇచ్చేస్తాం రెండు వేల ఇరవైలో పర్యావరణ అనుమతి లభించినవే ఐదు వందల అరవై మూడు అందులో మైనింగ్ బొగ్గు మినహా రెండు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో తొలి ఆరు నెలలలో తవ్వకాలకు అనుమతి ఇచ్చిన ఏడు వందల ఇరవై రెండు వీటిలో గనులు గనుల క్వారీలు రెండు వందల డెబ్బై మూడు కొత్తగా మైనింగ్ కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు వాటికి అనుమతిస్తే వాటికి అనుమతి అనుమతి లభిస్తే తవ్వకాలు జరిగే విస్తీర్ణ ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలంటూ మైనింగ్కు సంబంధించిన వార్త ఒకటి ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది